Hi friends, welcome to our channel Pandupuram Palletooru. Under Bowner friends, I am the Chala Bowner. I am under good Bowner and good content. If you like this video, please choose another like, jendi, share, jendi, subscribe, jesi kundi. Last part of the try jendi. In late friends, we have juice part kundam. First time I have good. We move manna akadoi daug de. Okar mukperu palu. If you go karbuja juice itta na. Adhe we move kail gun kunde. Rendering Muperu Palam, the case of Alakin Kiyan, Mimi Dikis Kuna, then Chodendi. Nagu Jaden Radu Chodan friends, Danun Jete, Chi Kadibadaka, Karbuja Discochindu. Enjeta Karuzana Dine Mukal Mukal Vosi, Mixil Aesi Ruby, Glass Lavosi, Sugar Aesi Kalipi, Tauta. Aisu Aisla. What the? ఇంకో డే వికి చూపెట్టు సరే మరి అట్లా కొత్తాను దీని పొట్టు తీయాలి కదా దోస్కాయ లాగునే అప్పుడు నేను దోస్కాయ అనుకుంటే చిన్నప్పుడు ఇప్పటికైనా నువ్వు అట్నే అనుకుంటావు అసలు అనుకోను నేను నాకు తెలుసు అనుకుంటావు అసలు అనుకోను నేను అనుకోను నువ్వు రేక్షింగ్కి అనుకుంటావు ఫస్ట్ తేంగానే ఏ నెలకాయ లాగా ఉన్నాయి అన్నావు మరి నేను ఎప్పుడు అన్న వికి ఆడు లక్కీ ఆడు అన్న నాకు తెలుసు I can't eat the room. 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 Sir. Make a wow, well, well. Ginger in the lavitale. Are you good? Adi, Molete molute, molute, Ginger molva, little bit of molte. Enduka? Ginger Ginger pretty multia. Multia. Ginger room. Okay, multia. I'll let shoot them. You put it in the pipe and lamp. Linda, tea. How did you mean? Linda, tea. Mhm. Juice I didn't need to pound it. What the? You know? I'm done, I put. Super. Super. Then go tea. I am going to go to the house. I'm going to go to the house. ఒక ముగ్గురు నలుగురు దావుతారు అల్లిని వాటర్ పోస్తూనే ఉంటారు అని వాళ్ళు ఐస్ ఎత్తారు కదా ఫ్రిడ్జ్ కొనుక్కుందామే ఐస్ కోసం అలా ఫ్రిడ్జ్ పెట్టవచ్చు ఫ్రిడ్జ్ వాటర్ తాగంగానే కూరగాయలు గిట్ట ఖరాబ్ కాకుండా మూడు నాలుగు రోజుల్లో కూర కూడా అలానే పెట్టుకుంటే ఖరాబ్ కాదంట మనం పొదుపు చేయొచ్చు అని మూడు నాలుగు రోజుల కూర మన ఇంట్లో What the case is that the Madiana Podunadinanga, Madiana Conchonte
కదా తింటాంటే తినబుద్ధైతుంది. ఎందుకు నచ్చినాయి నాకు ఇవి బాగా మెత్తగా జ్యూసీ జ్యూసీగా. నీకు కావాలనా రసం కాస్తా మంచిగా జ్యూస్ పైన గట్టి ముక్కలు కోసేస్తారు ఓవర్ అయింది. ఎంత చెప్తుందరా చూడండి ఫ్రెండ్స్, మా గరం చేతితో అయితే చిన్న చిన్న పీసెస్ నేనే కోయించాను, నాకు కోయరాదని. ఇవైతే మొత్తం కదా, ఇవైతే నేను ఇల్లు వేస్తానా ఫ్రెండ్స్. నేనైతే ఇది ఎట్లా చేస్తారో కూడా చూడలేదు, యూట్యూబ్లో చూడలేదు, చూస్తా చేస్తాంటే కూడా చూడలేదు, అసలు ఎట్లా చేస్తారో కూడా లేవు. కాకపోతే అన్ని ఎర్రవేదిగా అట్లా చూస్తుంది, లేచి తిప్పుకొని చక్కెర వేసుకొని తాగుడు. ఇంకా ఏమన్నా మంచిగా ఏమన్నా ఇంకేసి బాదం మీకు దాంట్లో కిస్మిస్ లేదా చెప్పండి నాకు. సరే అన్న, నువ్వు చెప్పడే ఊగా చెప్పండి అన్నట్టు, కానీ వాళ్ళకి చెప్పలేదా నువ్వు? ఇది ఎట్లా తీయని ఉంటుంది కదా, కొంచెం అట్లా జ్యూస్ అంది ఇట్లనే బాగుంటది తింటే. ఒక రెండు స్పూన్ల షుగర్, ఎంతైనా కొద్దిగా నీళ్ళు పోతాం కదా చప్పకైపోకుండా దానికి షుగర్. జలుబు తక్కువ ఉన్నది వీళ్ళకు, ఎక్కువగా కర్కర్ నేను కూడా తింటాను. నువ్వు కొన్ని తీసుకొని జ్యూస్ పట్టుకుంటా కానీ ఇక్కడ కొన్ని వాటర్ అవుతుంది. నీళ్ళు ఉన్నాను అంటే ఎక్కిపోతుంది చూడు. అయిపోయిందా? ఇది కర్బూజాగా ఫ్రెండ్స్, తొందర అవుతుంది. ఒకటే రౌండ్కి అయిపోయి ఉన్నది, కానీ చిక్కగా ఉన్నది చూశారు కదా. దీంట్లో ఇంకొక చాలా నీళ్ళు పోసుకొని ఇంకా కొద్దిగా షుగర్ కలుపుకుంటే మనకు జ్యూస్ రెడీ. ఎట్లుంటేనే బాగుంటుంది నీళ్ళు కలప, వాళ్ళంటే డబ్బు కోసం నీళ్ళు కలుపు. ఎవరికి అన్నాక అన్నాన్ని మర్చిపోకు, నీకు వెయ్యన్నా. ముప్పై రాలేడు రాలేదు నాకు తెలుసు. ఓకే చూస్ చూసా చూసి కొట్టండి, చేర్స్ కొట్టండి, కొట్రా పోగొట్టుకోకు. ఓకే ఫ్రెండ్ తాగండి. వావ్ మొన్నటి దానికంటే ఇదే బాగుంది. ఆర్తానే ఉంది. ఓకే తాగు. అట్లా కొడతా తాగురు లక్కి. నీకు ఏదనిపేది అన్న తెలుసా? నువ్వేద్దావా?
అయిపోయినా ఎట్లుంది చెప్పు. వస్తున్నా కానీ అవి గట్టి ముక్కలు చూసిన అవే కొంచెం చప్ప చప్ప అనిపించాయి. అంటే ఇంకా దానిపైన తోలు ఇంకా బాగా కొద్దిగా ఎక్కువ కొయ్యాలి. చూశారుగా ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చేశాను అనేది. నిజంగా కూడా చాలా బాగున్నాయి కానీ కొంచెం ఆ ముక్కలు గట్టి, పై ముక్కలు మాత్రం కొంచెం గట్టిగా ఉన్నాయి. ఆ పై తోలు లాగా ఉన్నది కదా అది మాత్రం కొంచెం గట్టిగా ఉన్నాయి. కానీ జ్యూస్ మాత్రం చాలా బాగున్నది. వాళ్ళ దగ్గర కొని 30 రూపాయలు పెట్టుకునే బదులు 30 రూపాయలకి 2 కాయలు వస్తే 4 రూపాయలు తాగొచ్చు. అందుకోసమనే ఇంట్లోనే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం మంచి ఐస్ గడ్డలు వేసుకొని చల్ల చల్లటిది తాగొచ్చు. కాకపోతే మేము ఎందుకు చీకటి పడ్డాక అంటే సాయంత్రం అయినాక చేసుకున్నాం మేము, అందుకే మాకు ఐస్ గడ్డలు ఏమి అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇలానే ట్రై చేసుకోండి, తాగండి, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి, ఆదరించండి. ఎండాకాలంలో కడుపు చల్ల చేసుకోండి. మేమైతే రూమ్ షిఫ్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. మొన్న చూపించినాం కదా అదేంటి మా బావల ఇల్లు, ఇట్లా వాళ్ళ పక్కమటే ఉన్నాయి, అక్కడ మేము వెళ్తాం. అక్కడ కూడా అంటే కొంచెం పల్లెటూరు లాగా ఉంటుంది, ఇక్కడ కొంచెం మంచిగా ఉన్నది కానీ అక్కడ కొంచెం పల్లెటూరు లాగా ఉంటుంది. రూమ్లో అయితే బాగానే ఉంటాయి కానీ ఇక బయట మొత్తం కొంచెం ఎట్లా ఉన్నది అనేది నేను మీకు చూపిస్తాను. మంచి మంచి వీడియోలు అక్కడికి పోయినాక అయితే వంటలు వీడియోలు అవి ఇవి తీస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.